Namaste andi. Welcome to YouTube Badi. This video lo manam Telugu vyakaranamloni sandhulu cheppukonetappudu samasalu cheppukonetappudu konni rakalainatuvanti paribhashika padalu ante oka sankethika padalu anevi manaku kanapadutu untayi. ఆ వాక్యంలో అంటే ఆ నిర్వచనంలో ఆ పదాలు మనకి తెలిస్తే దాని యొక్క అర్థం తెలిసిపోతుంది. ఆ పదాలు తెలియడం వలన కింద సంధి పదాలు ఏ విధంగా విడదీయవచ్చు, ఏ విధంగా కలపవచ్చు, కలిపేటప్పుడు ఎటువంటి మార్పులు జరిగాయి అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మిత్రమా, ఈ పారిభాషిక పదాలు అనేవి వరుసగా మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ కంటెంట్ అంతా కూడా ప్లేలిస్ట్లో తెలుగు వ్యాకరణము అని ఉంటుంది. ఒక్కసారి మీరు చెక్ చేస్తే ఈ పారిభాషిక పదాలతో పాటుగా మొదటి నుండి అచ్చుల నుండి హల్లులలో భాగాలు, అచ్చులలో భాగాలు ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఇంకా ప్లేలిస్ట్కి వెళ్ళలేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఒకసారి చెక్ చేయండి. చాలా ముఖ్యమైన అంశాలు చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఒక స్నేహితుల్లాగా మనం ఈ కంటెంట్ అనేది నడుపుకుంటున్నాం. ఒక గ్రూప్ డిస్కషన్ లాగా చాలా తేలికగా సరళంగా అర్థమవుతుంది. మిత్రులరా, దయచేసి ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి. గత వీడియోలు చూడలేదంటే ఒకసారి ప్లేలిస్ట్లో మాత్రం తప్పకుండా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. 100% అనేవి ఉపయోగపడతాయండి. సమయాన్ని వృధా చేసే హక్కు కూడా నాకు లేదు. కాబట్టి మిత్రులరా, కేవలం యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే కాకుండా నలుగురితో పంచుకుంటే నాకు కూడా కొంచెం జ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కంటెంట్ అనేది కూడా కొంచెం జాగ్రత్తగా కంటెంట్ అంతా కూడా ఒక దగ్గర సమగ్రంగా మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ స్నేహితులు కూడా మన ఛానల్ని మీది అనుకొని మన ఛానల్ని పరిచయం చేయండి. మిత్రులరా, ఇక ఈ వీడియోలో పారిభాషిక పదాల్లో మనకి సందుల్లోని పూర్వపదం, పరపదము, అలాగే వీటికి మరొక పేర్లు ఏమిటి, పూర్వపదం ఏంటి, పరపదం ఏంటి, వీటికి మరొక పేర్లు ఏమున్నాయి, సంధి అంటే అసలు సంధి అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, తర్వాత పదం మనకి లోపం అంటే ఏమిటి, సందుల్లో లోపం అంటారు లేదా లుప్తం అని వస్తుంది, లుప్తము లేదా లోపం అని వస్తుంది, ఇవి ఏమిటి, ఎలా వస్తాయి, అలాగే లుప్తం అంటే మనకు తెలుసు, అసలు లుప్త శేషం అంటే ఏమిటి అనేది మనకి ఈ కంటెంట్లో నడుస్తూ ఉంది. తర్వాత ఇవి ఎంతో కొంత తెలిసినా సరే ఇవి మనకి డైరెక్ట్గా వచ్చేస్తే ఈ బిట్లు అనేవి గజిబిజి పడిపోతూ ఉంటాం. పేరు కొంచెం కష్టంగా ఉన్నా సరే అది చాలా తేలికైందండి. కాబట్టి ఈ వీడియోలో దీని గురించి తపరకరణము అంటే ఏమిటి, దేనిని తపరకరణము అంటారు, పేరు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది విననట్టుగా, కానీ అది చాలా తేలికండి అది. తర్వాత ఉత్తరవర్తి అంటే ఏమిటి, ఇది కూడా చాలా కష్టమైనది అనిపిస్తుంది పదం చూసేసరికి, మనం ఎక్కడ వినలేదనిపిస్తుంది వ్యాకరణ అంశాల్లో. ఇవి చాలా తపరకరణం అంటే చిటికలో తేలిక, అబ్బా ఇంత తేలిక ఇంత నాణ్యతగా ఉంటుందండి. ఉత్తర పరివర్తి కూడా అంతే, ఉత్తర పరివర్తి కూడా తెలుగు వ్యాకరణంలో అంతే, తెలియకపోతే కొండంత, తెలిస్తే గోరంత. కాబట్టి పూర్వపదము, పరపదం అంటే ఏమిటి, సంధిలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, లోపము, లుప్తము, లుప్తశేషము, తపరకరణము, ఉత్తరవర్తి అనేవి ఈ వీడియోలో కంటిన్యూ అవుతాయి. మిత్రులరా, దయచేసి వీడియోను పూర్తిగా వీక్షించండి. చాలా తేలికగా సరళంగా అర్థమైపోతూ ఉంటుంది. అలాగే మిగతావన్నీ కూడా ఇదే విధంగా కంటిన్యూ నడిచింది, ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రులరా, మీ ప్రోత్సాహం అందిస్తే మరిన్ని వీడియోలు ముందుకు నడుస్తూ ఉంటాం. ఇక పూర్తిగా క్లాసులోకి ప్రవేశిద్దాం. పూర్వపదం, పరపదం అందులోనే ఉందండి. మనం చదివేటప్పుడే పూర్వపదం, పరపదం, ముందుగా వచ్చేది పదం పూర్వపదం కనబడుతుంది, తర్వాత వచ్చే పదం పరపదం ఉంది. మరి దాన్ని బట్టి మనం చెప్పవచ్చు పూర్వపదం అని దేని అంటారు, పరపదం అని దేని అంటారు. కాబట్టి మిత్రమా, పూర్వపదం, పరపదం ఇక్కడ రెండు ఇచ్చేటప్పుడు పరపదం, పూర్వపదం అనం ఎక్కువగా, పూర్వపదం, పరపదం అంటాం. కాబట్టి పూర్వ రోజుల్లో అంటాం. పూర్వ రోజుల్లో అంటే ముందునే, అంటే పూర్వ రోజులు అంటే ఇలాగనం కదా, పూర్వ రోజుల్లో అంటాం. కాబట్టి పూర్వ రోజుల్లో అనే పదాన్ని గుర్తుంచుకుంటే పూర్వపదము అంటే ముందు పదము, పరపదము మన సందులో వచ్చేటప్పుడు పరమవడం అంటారు. అంటే ఏదైనా ఇక్కడ ఒక రైలు బండి ఉందనుకోండి, ఆ రైలు బండికి ఇక్కడ ముందు ఇంజిన్ ఉంటే దీనికి లింకప్గా అటువైపు నుండి వస్తూ ఉంటాయి, ఇలా కలుస్తూ ఉంటాయి.
ఇలా కలుస్తూ ఉంటాయి. కాబట్టి పరం అవడం అంటే ఇది స్టాండర్డ్గా ఉంటుంది, ఇది వచ్చి కలుస్తూ ఉంటుంది, ఒక పదానికి ఇంకొక పదం వచ్చి కలుస్తుంది, ఇది పరం అవడం. కాబట్టి పూర్వపదం పరపదం ఇది పరమవుతూ ఉంటుంది. పరమయ్యే పదం అంటే మొదటి పదాన్ని పూర్వపదమని రెండవ పదాన్ని పరపదమని మనకు తేలిగ్గా అందులోనే అర్థమైపోతుంది. ఇందులో వింత ఏమీ లేదు, నేను చెప్పాల్సిన పెద్ద డబ్బాలు కొట్టవలసిన అవసరం లేదు. కాబట్టి అందరికి తెలిసిందే పూర్వపదం అంటే ముందు పదము, పరపదం అంటే రెండవ పదము. కాబట్టి అయితే పూర్వపదాన్ని పరపదాన్ని వాటికి ఇంకో పేర్లు ఏమున్నాయి, ఒకసారి ఆ పదాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మామూలుగా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. ఒక మాటలో ఉన్న కనీసం రెండు పదాలు, మనం మాట్లాడేటప్పుడు అనేక పదాలు కనబడుతూ ఉంటాయి, అనేక పదాలు కలుస్తూ ఉంటాయి, అలాగా కలవకుండా ఉన్నదంటే మనకు భాష రాదని అర్థం, లేదా ఇంకా చిన్నపిల్లలు అని అర్థం. కాబట్టి అనేక పదాలు కలగలిపితే కొన్ని కొన్ని పదాలు ఏర్పడతాయి, ఆ పదాలు కనీసం రెండు పదాలు అయి ఉండాలి. కనీసం రెండు పదాలు ఉంటే ఆ రెండు పదాలు ఒక పదంగా కలిసి ఉంటే దాన్ని విడదీసినప్పుడు ఆ రెండు పదాలు, ఈ పదం ఒక అర్థం వస్తుంది, ఈ పదం ఒక అర్థం వస్తుంది. కాబట్టి ఏ పదానికి ఆ పదానికి విడివిడిగా విడగొడితే విభజిస్తే దాన్ని ఆ ముందుగా ఉన్నటువంటి పదాన్ని మొదటి పదం దాన్ని పూర్వపదమని రెండవ పదాన్ని పరపదం అంటారు. పూర్వపదం పరపదం ఇంతవరకు మనకి చాలా తేలిక. డెప్త్గా వచ్చే బిట్లు ఏంటంటే పూర్వపదానికి మరొక పేరేమిటి, పూర్వపదాన్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తారంటే అనుత్తర పదం అండి, ఉత్తర పదం కాదు అనుత్తర పదం. ఇక్కడే ఉంది అనుత్తర, పూర్వపదానికి మరొక పేరు అనుత్తర పదం, పరపదానికి మరొక పేరు ఉత్తర పదం. ఇది ఎక్కువగా మనకు వస్తుంది మనకు సమాసంలో, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, అలాగే ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, ఇలాగ మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఉత్తరపదం అంటే తరువాత పదం, ఉత్తరపదం అంటే తరువాత పదం అనేది మనకు తెలిసిపోతుంది. అయితే పూర్వపదానికి మాత్రం అనుత్తర పదము ఉత్తరపదాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అనుత్తర పదం గుర్తుంచుకోండి మిత్రమా, ఉత్తర పదాన్ని అనుసరిస్తూ ఉండేది అనుత్తర పదంగా మనం గుర్తుంచుకుంటే పూర్వపదాన్ని అనుత్తర పదం అంటాము, పరపదాన్ని ఉత్తర పదము అంటాము. కాబట్టి ఒకసారి ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మూడు ఉదాహరణలు ఉన్నాయి, రామాలయము, రాజేశ్వరి, దేవేశ్వర్యం. ఒక పదంలో కనబడతాయి కానీ ఇందులోని రెండు పదాలు లీనమై ఉన్నాయి. ఒకటి ఇందులో రామాలయంలో రామ ఆలయము, సమాసాలు చెప్పుకున్నప్పుడు వేరేగా ఉంటుంది. రామ అనేది ఒక పదము, ఆలయం అనేది ఒక పదము, అది ఏ విధంగా వచ్చింది అనే సందులు చెప్పేటప్పుడు మనం చెప్పుకుంటాం అది ఏ సంది అనేది. కాబట్టి ఇలా విడగొట్టిన పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు లేదా అనుత్తర పదము అంటారు, అనుత్తర పూర్వపదము లేదా అనుత్తర పదము. రెండవ పదాన్ని పరపదం అంటారు, రెండవ పదాన్ని మొదటి పదాన్ని పూర్వపదము అంటాము లేదంటే అనుత్తర పదము అంటాం. ఎక్కువగా పూర్వపదం పరపదం ఈజీగా ఉంటుంది, పరీక్ష దృష్టితో అనుత్తర పదము ఉత్తర పదమే ఇస్తూ ఉంటాడు. కాబట్టి అనుత్తర పదము మొదటి పదాన్ని అనుత్తర పదం అంటారు, రెండవ పదాన్ని పరపదము మరియు ఉత్తర పదము, పరపదము మరియు ఉత్తర పదం అంటారు. కాబట్టి ఇది కూడా అంతే, రాజేశ్వరి రాజా ప్లస్ ఈశ్వరి, పూర్వపదం పరపదం, అనుత్తర పదం ఉత్తర పదం. దేవైశ్వర్యము దేవ ప్లస్ ఐశ్వర్యము, రెండు పదాలు, పూర్వపదం పరపదం, అనుత్తర పదం ఉత్తర పదం. ఇది మిత్రమా, పూర్వపదం పరపదం ఇవి చాలా తేలికమైనది కాబట్టి మీకు సరళంగా ఒక మూడు ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఒకవేళ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, ఇంకోసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం ఏదైతే చెప్పుకున్నామో పూర్వపదం పరపదం తర్వాత అసలు సంధి అంటే ఏమిటో ఒకసారి చూసుకుందాం. ఆ ఎన్ని రకాల సంధులు ఉంటాయో ఒకసారి మామూలుగా మాట్లాడుకుందాం, సంధులు చెప్పేటప్పుడు ఇంకా డెప్త్గా వెళ్దాం. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఇక్కడ ధర్మరాజు, ఈ పంచపాండవులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానమైన వాడు ధర్మరాజు అని మనకు తెలుసు. కాబట్టి ధర్మరాజు శ్రీకృష్ణుని రాయభారిగా పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే కౌరవులతో ఒప్పందం ఏర్పరచడం కోసం. కాబట్టి ఈ ఒప్పందం కోసం ఉపయోగించే పదం ఏంటంటే సంధి జరగడము, సంధి జరగడం కోసం శ్రీకృష్ణుని పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సందర్భంలో మనకి తెలిసిన విషయం ఏంటంటే మిత్రమా, సంధి అంటే వాళ్ళు వీళ్ళు కలవడము, అంటే వాళ్ళు వీళ్ళు ఏకమవ్వడము, ఒకటవడము, ఒకే మాట మీదగా ఉండడం. కాబట్టి
ఇక్కడ మనకి రెండు అంశాలు మనకు అర్థమవుతాయి. రెండు అంశాలు ఒక అంశం అవడం. కాబట్టి ఇక్కడ సంధి అనే పదములో మన తెలుగు భాషలో అనేక పదాలు అనేవి మనం పూర్వపదం ఉత్తరపదంగా చెప్పుకునేటప్పుడు మనకి అనేక పదాలు అంటే సుమారుగా కనీసం రెండు పదాలు అనేవి కలుస్తూ ఉండాలి. ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో మొదటి పదము రెండవ పదము ఈ రెండు పదాలు విడివిడిగా ఉండేవి రెండు కూడా కలవాలి. రెండు కలిస్తేనే ఒక అర్థవంతమైన పదంగా మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి వేగంగా వేగంగా పలకడం కోసం ఇలా సంధి పదాలు అనేవి కలపడం అనేది మన తెలుగు భాషలో ఎప్పటి నుండో ప్రాచీన కాలంలో తెలుగు భాష పుట్టినప్పటి నుండి ఉంది. కాబట్టి ఇలా విడివిడిగా పలికితే ఆ భాష కనుమరుగైపోతుంది. కలిపి పలకడం వలన సమయం అనేది మనకి కలిసి వస్తుంది, సమయం అనేది వృధా కాకుండా ఉంటుంది. అందువలన మనం వేగంగా మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి కాబట్టి మిత్రులరా, రెండు పదాలు కలయకే ఒక పదము. ఈ కలిసేటప్పుడు ఏదైతే ఉందో ఈ పదము కలవడం ఏదైతే ఉందో దీన్ని సంధి అంటారు. సంధి కలవాలి. ఇలా కలిసేటప్పుడు ఈ మొదటి పదం అంటే పూర్వ పదము లేదా అనుత్తర పదములో ఈ పదము చివర ఒక అచ్చు ఉంటుంది. రెండవ పదం దీన్ని పరపదము లేదా ఉత్తర పదము అంటాం. ఈ పరపదము లేదా ఉత్తర పదం మొదట ఒక అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదటిలో ఒక అచ్చు ఉంటుంది, మొదటి పదం చివరిలో ఒక అచ్చు ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపేటప్పుడు రెండు ఉండవు, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఏది అందులో కలుస్తుంటుంది అని చెప్పుకుంటే మనకి సందుల్లోని సందులు కలిపేటప్పుడు మనకి సందులు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అని మనం చెప్పుకునేటప్పుడు ఈ సంధి గురించి సందులు అనేవి సంస్కృత సందులు ఉన్నాయి, తెలుగు సందులు ఉన్నాయి. అందులోనూ అచ్చు సందులు ఉన్నాయి, హల్లు సందులు ఉన్నాయి. అచ్చుతో ఏర్పడిన సందులు, హల్లులతో ఏర్పడిన సందులు. అందులోనే ఆగమ సందులు, ఆదేశ సందులు, ఏకాదేశ సందులు అనేవి కూడా మనకి కనబడుతూ ఉంటాయి. సందులు చెప్పుకునేటప్పుడు మన డెప్త్గా కనబడుతుంది, మనకు వస్తుంటాయి. కాబట్టి మిత్రులరా, అసలు సంధి అంటే ఏమిటి అనేది చూసుకుంటే మనకు ఒక నిర్వచన ప్రకారం, తెలుగు నిర్వచన ప్రకారం ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుకుంటే అక్షరాల కలయికే సంధి. అది అచ్చులైనా హల్లులైనా అక్షరాలు అనేది కూడిక. హల్లులైతే హల్ సందులు, అచ్చులైతే అచ్చు సందులు. ప్రధానంగా ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే అచ్చుల కలయిక. ప్రధానంగా మామూలు సంధి అని నిర్వచనం అంటే ఉత్తునుక సంధి యగు ఉకారంతో మనం సంధులు అనేవి బాల వ్యాకరణంలో ఉకార సంధితో ప్రారంభిస్తూ ఉంటాడు చిన్నసూరి. కాబట్టి దానికి శుభ సూచిక ఏంటంటే అది నిత్యంగా కంపల్సరీ జరుగుతూ ఉంది ఉకార సంధి. కాబట్టి అది శుభ సూచకంగా దానితో ప్రారంభించాడని మనం పేజీలో చదువుకు ఉంటాం. ఇక్కడ అచ్చులతో అచ్చులు అనేవి కలయిక. అచ్చులు కలిసేటప్పుడు ఏ మార్పులు వస్తాయి సంధి చేసేటప్పుడు చూసుకుందాం. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశంగా రావడం. ఆదేశము, ఏకాదేశము, ఆగమము అనేవి మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇటువంటి వస్తాయి కాబట్టి ముందే వాటి గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఏకాదేశం అంటే ఏమిటో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇది కూడా ఒకసారి వివరించేటప్పుడు మనకు అర్థమైపోతుంది. పూర్వ పరస్వరాలు, పూర్వం అంటే ఏమిటి, పర అంటే ఏమిటి మనం తెలుసుకున్నాం. ఇక స్వరాలు అనేది మనకు గుర్తుంటే మనకి మొదటి వీడియోలో మనకి చెప్పేశాను కూడా. అచ్చులు హల్లులు చెప్పేటప్పుడు అచ్చులను స్వరములు అంటారు, హల్లులను వ్యంజనములు అంటారు. వాటికి ఇంకో పేర్లు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వీడియో ఉంటుంది స్టార్టింగ్ వీడియో, ఒకసారి చూసేయండి. అచ్చుల గురించి చెప్పాను, హల్లుల గురించి చెప్పాను. కాబట్టి పూర్వ పరస్వరాలకు అంటే పూర్వపదము యొక్క పూర్వపదం ఏదైతే ఉందో ఈ పూర్వపదము చివరిగా ఉన్నటువంటి స్వరము అంటే అచ్చు. స్వరము అంటే అచ్చులు అండి, స్వరములు. తర్వాత ప్లస్ అవతల పరపదం ఏదైతే ఉందో ఈ పరపదము మొదట పూర్వపదం చివరండి, ఇవే కలుస్తాయి కాబట్టి మొదటి పదం చివర రెండవ పదం మొదట గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అచ్చు, ఈ అచ్చుల్లో కలిగే మార్పు ఏదైతే ఉందో, ఈ అచ్చుల కలయిక ఏదైతే ఉందో దాన్నే సంధి అంటారు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశంగా రావడం, ఇదిగోండి. పూర్వ పరస్వరాలకు ఈ స్వరము, ఈ స్వరం ఏదైతే ఉందో ఈ రెండు కలిసేటప్పుడు, ప్లస్ ఇచ్చేటప్పుడు, రెండు కలిసేటప్పుడు ఏదొస్తుందంటే పరస్వరం అనేది ఏకాదేశంగా రావడము. పరస్వరం ఏకాదేశం అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ పూర్వపదం పరపదం కలిసేటప్పుడు మొదటి పదం చివర అచ్చు, రెండో పదం మొదట అచ్చు. ఆ రెండు పోతుంది, ఇంకోటి వచ్చి చేరుతుంది అనేది అలా లేకుండా ఆ రెండిట్లో ఏదో ఒకటి పోయి ఏదో ఒకటి వస్తుంది అని చెప్పుకున్నాం ఏకాదేశంలో. ఒకసారి వీడియో పూర్తి చూడండి, దీని తర్వాత
ఏకాదశి అంటే ఏంటో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. పూర్వ పరస్వరాలకు పరస్వరం అనేది ఏకాదశంగా రావడము. అంటే పూర్వ పరస్వరాలకు అంటే మొదటి పదంలో ఉన్నటువంటి అచ్చు రెండవ పదంలో ఉన్నటువంటి అచ్చుకి, అంటే మొదటి పదం చివర ఉన్న అచ్చుకి రెండవ పదం ఉన్న మొదట్లో ఉన్నటువంటి అచ్చుకి ఈ రెండు కలిస్తే ఇది డిలేట్ అయిపోతుంది, ఇది అనేది పోతుంది. ఈ అచ్చు ఏదైతే ఉందో ఈ అచ్చు ఇక్కడ చేరుతుంది, అది హల్లుల్లో అయితే హల్లుల్లో కలిసిపోతుంది. ఇక్కడ హల్లుల్లో ఉంటే హల్లుల్లో కలిసింది, హల్లుల్లో ఉండటం అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు పోయి ఈ రెండవ పదం మొదట అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు అనేది అక్కడ హల్లుల్లో కనబడుతూ ఉంది. ఇలా ఉంటే దానిని సంధి అంటారు అని స్పష్టంగా తెలుగులో చెప్పడం జరిగింది. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశంగా రావడం సంధి అంతే. కాబట్టి ఇక్కడ ఏకాదేశం అని వచ్చింది కాబట్టి మనకి ఏకాదేశం చెందినటువంటి సంధులు ఏవి కనబడతాయి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి మనకి ఇవి కనబడుతూ ఉంటాయి. ఆ ఊరులకు సవర్ణాచ్యులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశంగా నగును, లేదా అకారమునకులు ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏవో ఆరులు ఏకాదేశంగా అవును గుణసంధి. అకారమునకు ఏ ఆయుల పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే అవకరము. ఇలాగా మనం వృద్ధి సంధి గురించి ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏకాదేశంగా వస్తాయి అని అందులో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులరా ఉదాహరణకు చూద్దాం. రాముడు ప్లస్ అతడు ఈ రెండు పదాలు, ఈ రెండు పదాలు విడిగా ఉన్నప్పుడు దాన్ని ఒకే పదంగా చెప్తాం రాముడు అతడు అని. ఎందుకంటే అచ్చులతో ఉండేటప్పుడు మనం విడివిడిగా చెప్పం, కలిపేస్తాం ఇందులోని. రాముడు అతడు, ఇక్కడ డూలో ఊ ఉంది, ఇక్కడ ఆ ఉంది. పూర్వపదం మొదట పూర్వపదం చివర ఉకారం ఉంది, పరపదం మొదట అకారం ఉంది. ఇవి కలిసేటప్పుడు ఊ అనేది మనకు కనబడదు, ఈ ఊ కనబడకుండా డాగా ఏర్పడుతుంది. రాముడు అతడు, రాము డతడు. కాబట్టి రెండవ పదం మొదట అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు మాత్రమే ఉంటుంది. అలా ఉంటే దానిని ఏకాదేశంగా రావడం అంటారు. ఇలా కలిస్తేనే అది సంధి పదంగా మనం చెప్పుకుంటాం. రాము డతడు, ఇక్కడ మార్పు వచ్చింది, ఉకారం పోయి అకారం వచ్చింది, ఊ పోయి ఆ వచ్చింది. ఇలా వస్తే అది సంధి, అది ఏకాదేశి సంధిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే ఉదాహరణకి భాను ప్లస్ ఉదయము ఏం చెప్పుకుంటాం అండి, ఇది భానుదయం చెప్పుకుంటాం. భానుదయం, ఇక్కడ రెండవ వచ్చింది. ఇది కాకుండా వేరేది వచ్చింది. ఏకాదేశంలో మనం ఇక్కడ ఉండేది ఎలా చేరిపోతుంది, ఇంకొకసారి రెండు పోతుంది దానికి బదులు ఇంకోటి వస్తుంది అని చెప్పుకున్నాం మనం గత వీడియోలో. కాబట్టి ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఉంది, భానుదయం వచ్చింది. సమానమైన వచ్చి సవర్ణ దీర్ఘ సంధిగా మనం చెప్పుకుంటాం తర్వాత సంధులు వచ్చేటప్పుడు. కాబట్టి ఇది మార్పు, ఇది సంధి అంటే రెండు కలయిక, అంటే అచ్చులు కలయిక, ఎక్కువగా అచ్చులు కలయిక. తర్వాత హల్లుల గురించి మనం చెప్పుకుంటాం హల్లు సంధులు వచ్చేటప్పుడు. చూడండి రామ ప్లస్ ఈశ్వరి, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కానీ ఏమొచ్చింది, మే వస్తుంది, రామేశ్వరి, రామేశ్వరం, రామ ప్లస్ ఈశ్వరం. కాబట్టి చూడండి మిత్రమా, రామేశ్వరం. ఈ మా అనేది ఎలా మారింది, ఇది లేదు ఇది లేదు, యత్వ ఏ అనేది వచ్చింది, దీన్నే యత్వ దీర్ఘంగా పేర్కొంటాం గుణంతాలు. కాబట్టి హల్లుల మీద అచ్చులు చేరేటప్పుడు వాటి గుణంతాలు మాత్రం మనకు కనబడతాయని మనకు తెలిసిందే, ఎందుకంటే ఇవి సాధారణం కాబట్టి. కాబట్టి యత్వ దీర్ఘం వచ్చింది. ఇక ఇది ఏ సంధి అనేది మన సందులు చెప్పుకునేటప్పుడు పూర్తిగా చెప్పుకుంటాం. ఇది సంధి అంటే ఏమిటి, అసలు సంధి యొక్క నిర్వచనం ఏమిటి, ఆ ఏకాదేశం అంటే ఏమిటి, ఏ విధంగా సందులు అనేవి వస్తూ ఉంటాయి, సందులు ఎన్ని రకాలు అనేవి చాలా సంక్షిప్తంగా చెప్పుకున్నాము. మిత్రమా ఇది అర్థమైతే లైక్ చేయండి, ఒకవేళ అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. మళ్ళీ అర్థమయ్యే విధంగా ప్రత్యేకంగా ఈ అంశం గురించి మనం చెప్పుకుంటాం. మనకి గిడిగ రామమూర్తి గురించి ఒక మాట అనేది మనకు ఉంటుంది. అన్నప్రాసన నాడే ఆవకాయ తినిపిస్తాడు ఈ రామమూర్తి అని తన తోటి ఉపాధ్యాయులు గిడుగు రామమూర్తి పంతులు గారిని అనేవారంట. అంటే అతనికి ఎక్కువగా చెప్పాలని ఆతృత, కానీ ఆ పిల్లవాడు ఆలకిస్తాడా ఆలకించదా అనేది అతను పట్టించుకోడు, ఎందుకంటే తన దగ్గర ఉన్నదంతా ఒకేసారి చెప్పాలని. కాబట్టి మిత్రులరా ఎందుకు చెప్పానంటే నేను మొదటిగా నేను చెప్పుకుంటున్నాను, ఈయన్ని చెప్పేస్తాను నేను చెప్పేస్తాను, కానీ అది చెప్పేసరికి వివరించేసరికి నిడివి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే చెప్పిన ఆవేశము ఆతృత తొందరగా అందించాలని ఉద్దేశం నాకు అనిపిస్తుంది, కానీ వీడియో నిడివి అనేది ఎక్కువ అయిపోవడం వల్ల
మీకు కూడా ఇబ్బంది అవుతుంది, నెట్వర్క్ కూడా కొంచెం సహకరించకపోవచ్చు. కాబట్టి మిత్రులరా, ఏమనుకోకండి, గత వీడియోలాగే ఇవి ఇందులో ఏ అంశాలు అయితే చెప్పామో ఇక్కడ మనం మిగతా అంశాలు కూడా ఇంకొక వీడియోలుగా తప్పకుండా మీకు వెంటనే అందిస్తాను. అది అందించిన తర్వాతే మిగతా వీడియో అప్లోడ్ చేస్తాను మిత్రులరా, పక్క పక్కన ఉంటాయి ఆ వీడియోలు అనేవి. కాబట్టి ఏమనుకోకండి, మిగతా సమాచారం కూడా మిగతా ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలు చెప్పవలసినవి ఏవైతే ఉన్నాయో మిగతా మిగిలిపోయినవన్నీ కూడా తర్వాత వీడియోలు వస్తూ ఉంటాయి. దయచేసి ఏమనుకోకండి, ఎందుకంటే చెప్పేస్తాను గంట 1/4 గంట ఇలా వస్తుంది వీడియో అనేది, చూడడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఆన్లైన్. కాబట్టి ఇక ఈ తప్పిదాన్ని మన్నిస్తారని కోరుకుంటూ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.